ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యము అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు మనం ధ్యానించే అంశం దేవుని వాక్యము. ఆదికాండము 15:1 ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. దేవుడు ఈ మాటల ద్వారా అబ్రహామును ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానించేటటువంటి ఈ అంశం పేరు దేవుని వాక్యము. దేవుని వాక్యము సజీవమైనదై మనుషుల జీవితాలను పరిశీలన చేసేదిగా ఉన్నది, ఎంతోమందికి సహకారంగా నిలిచేదిగా ఉన్నది. ఈరోజు ఈ దేవుని వాక్యాన్ని మనము ధ్యానించడానికి ముందుకు వచ్చాము, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాము. చాలా సంఘటనలు జరిగిన తర్వాత దేవుని యొక్క వాక్యము అబ్రహామును పరిశోధన చేసింది. అబ్రహాము జీవితంలో దేవుని యొక్క వాక్యము కార్యము చేయడం ప్రారంభించింది. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో కార్యం చేయడము మనము చూడగలగాలి. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో కార్యం చేయడము మనము ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అటువంటి దేవుని వాక్యము మనకు సహాయం చేయాలి, మనకు అండగా నిలబడాలి. మనం ఇక్కడ చూసినట్లయితే అబ్రహామును దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకు బలపరుస్తూ ఉన్నాడు? నిరుత్సాహపు స్థితిలో, నిస్పృహలో అబ్రహాము మిగిలిపోయి ఉన్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు, ఎటువైపు పయనం సాగించాలో తెలియడం లేదు. ఆస్తి ఉన్నది, పశువులు, మందలు, ఒంటెలు, గాడిదలు, పనివారు ఎక్కువగా ఉన్నారు, కానీ తనకు కుమారుడు లేడు. కానీ తన జీవితంలో నిరుత్సాహ పరిస్థితి, కానీ తన జీవితంలో నిస్పృహతో కూడినటువంటి పరిస్థితి. భయపడుతున్నాడు, ఏం జరగబోతుందో తెలియక భయపడుతూ ఉన్నాడు. ఎటువైపు తన జీవితం సాగుతుందో తెలియక అబ్రహాము భయపడుతూ ఉన్నాడు. సహాయం చేయగలిగినటువంటి దేవుడే, వాగ్దానం చేసి పిలిచినటువంటి దేవుడే, అబ్రహామా నీ తండ్రి ఇంటి నుండి రా, నీ బంధువుల యొద్ద నుండి రా, నేను నీకు చూపించు దేశమునకు రా, నా మాట మీద నమ్మకముంచి రా, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, అనేక మంది కంటే హెచ్చుగా నీ జీవితాన్ని నేను నిలబెడతాను అని వాగ్దానం చేసిన దేవుడి మాటలు అబ్రహాము మర్చిపోయాడు. భయపడుతూ ఉన్నాడు. తన జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి అబ్రహాము భయపడుతూ ఉన్నాడు. పిలిచిన దేవుని యొక్క పిలుపును మర్చిపోయాడు. సహాయం చేస్తానని చెప్పి తీసుకువచ్చిన దేవుని యొక్క దయగలిగిన హస్తాన్ని అబ్రహాము మర్చిపోయాడు. ఈ రోజుల్లో చాలామంది పిలిచినటువంటి దేవుని పిలుపును పక్కన పెట్టేస్తున్నారు, సహాయం చేస్తానని దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయి జీవిస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు దేవుడు ఆదుకొని గమ్యానికి చేర్చినటువంటి మేలుకర పరిస్థితులను మర్చిపోయి దేవుడు ఎప్పుడూ సహాయం చేయనట్టుగా, అసలు దేవుడు అంటే ఎవరో తెలియనట్టుగా, దేవుడు వారి జీవితంలో ఏ కార్యము చేయలేదన్నట్టుగా భయపడుతూ జీవిస్తారు. భయంతో కూడిన జీవితాన్ని జీవిస్తారు, అపవిత్రతతో కూడిన జీవితాన్ని జీవిస్తారు, ఏ మాత్రం దేవుని యందు విశ్వాసంతో కూడిన జీవితాన్ని వారు జీవించరు. క్షణక్షణం భయపడుతూనే ఉంటారు. నిరుత్సాహాన్ని బట్టి, నిస్పృహను బట్టి చేసేది ఏమీ లేక బాధపడేవారు కొంతమంది అయితే, చేస్తూ వస్తూ ఉన్న పాపమును బట్టి, పాపం పెడుతూ ఉన్నటువంటి భయాన్ని బట్టి భయపడేవారు చాలామంది ఉన్నారు. ఎంతమంది దేవునికి తెలియకుండా అక్రమమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వివాహం కాకముందే అనేక మంది పరపురుషులు ఇతర స్త్రీలతో ఎంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా వివాహం కాకముందు పరస్త్రీలు పరపురుషులతో ఎంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. పాపము చేయటం వలన భయం వస్తుంది. మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకు భయపడుతున్నావు నా ప్రియ సహోదరుడా? ఈరోజు నీ జీవితంలో భయపడుతున్నావు, బహుగా భయపడుతున్నావు. ధైర్యం ఏమాత్రం నీ జీవితంలో లేదు. ధైర్యం లేనటువంటి భయంకర పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ముందుకు సాగుతూ ఉన్నావు. ఎటువైపు నుండి ఏమొచ్చి పడుతుందో అని భయపడుతున్నావు. ఆ భయానికి కారణం తెలుసా? నువ్వు చేస్తూ వస్తూ ఉన్న పాపం, నువ్వు ఒప్పుకొనకుండా విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగుతూ ఉన్న పాపం,
అవకాశం దొరికితే మరలా పాపం చేద్దామని ఎదురు చూసేటటువంటి పాపంతో కూడిన ఆశా జీవితం నీ జీవితం ఆ జీవితమే నీకు జవాబులు రాకుండా చేస్తుంది. ఎన్నోసార్లు పాపం చేయడానికి అవకాశాల కోసం వెతుకులాడావు, ఎంతగానో పాపం చేయడానికి ఇష్టం కలిగి ముందుకు సాగావు, ఎంతో నీ చేతిలో డబ్బును ఖర్చు పెట్టావు. ప్రియ సహోదరుడా విను, భయపడుతున్నావు కదా, ఆ భయం ఈరోజు నీ జీవితంలో నిన్ను విడిచిపెట్టిపోవాలంటే రక్షించగలిగిన దేవుడు, క్షమించగలిగిన దేవుడు, సమాధానం అనుగ్రహించగలిగిన దేవుడు నేను సెలవిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకోసం ప్రాణం పెట్టింది ఈయనే, నీకు సహాయపడేది ఈయనే, నీ భయాన్ని తొలగించేది ఈయనే. ఈయన చేతికి నీ జీవితాన్ని అప్పగించు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు, నీ జీవితాన్ని బట్టి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు నా ప్రియ సహోదరుడు భయపడుతున్నావు ఈరోజు? నీ జీవితంలో ధైర్యం లేదు కదా, నీ జీవితంలో నెమ్మది లేదు కదా, నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి సమాధానం లేదు కదా, వీటన్నిటిని నువ్వు చేసిన పాపముల వలన పోగొట్టుకున్నావు కదా. మరలా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, మరలా దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చి పిలుస్తున్నాడు, మరలా దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చి పిలుస్తున్నాడు. ఏంటో తెలుసా? నేనే నీకు సహాయంగా ఉంటాను, నేనే నీకు అండగా నిలబడతాను. అలా చెప్తూ దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి, నేనే నీకు కేడెము, నేనే నీకు డాలు. మనం చూసినట్లయితే సైన్యము యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వారి చేతిలో డాలు ఉంటుంది, ఒక చేతిలో కత్తి మరొక చేతిలో డాలు ఉంటుంది. డాలును అడ్డం పెట్టుకుని కత్తితో యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ డాలు మనుషుల ప్రాణాలు పోకుండా కాపాడుతూ ఉంటుంది, మనుషులకు ఎంతో సహకారంగా ఆ డాలు నిలబడుతుంది. ఆ డాలుకు మరొక పేరే కేడెము. దేవుడు సెలవిస్తున్నాడు, నేనే నీకు కేడెముగా ఉంటాను, నేనే నీకు సహాయంగా ఉంటాను, నేనే నీకు రక్షణగా ఉంటాను, నేనే నిన్ను ఆదుకునేవాడిగా నీ జీవితంలో ఉంటానని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి, పిలిచిన దేవుడు, సహాయం చేసే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని, ఆ దేవుడిచ్చినటువంటి పిలుపును అలా తీసుకువచ్చినటువంటి దేవుణ్ణి అబ్రహాము నమ్మడం లేదు. అబ్రహాము అలా తీసుకువచ్చిన దేవుడి మీద విశ్వాసంతో జీవితాన్ని ముందుకు సాగించాలనే ఆశ ఏమాత్రం లేకుండా పోయింది. అబ్రహాము ఆలోచన అంతా భయంతో కూడినదై ఉన్నది, అబ్రహాము ఆలోచన అంతా భయంతో కూడినదై ఉన్నది. భయపడుతూ ఉన్నాడు, ఏం జరుగుతుందో తెలియక నిస్సహాయ స్థితిలో భయపడుతూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి, కుమారులు లేరు, ఒంటరిగా ఉన్నారు, ఆదుకునేవారు లేరు, అండగా నిలబడేవారు లేరు, ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి, అన్నీ కలిగి ఉన్నాడు, కానీ ప్రేమగా చూసుకోవడానికి కుమారులు లేరు, కుమార్తెలు లేరు. నా ప్రియ సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా ఇదే నిరుత్సాహ పరిస్థితి గుండా వెళ్తున్నావా? పెంచి పెద్ద చేసి ఒక ఇంటి వారిని చేసిన నీ కుమార్తెలు, నీ కుమారులు నిన్ను నిస్సహాయం చేసి రోడ్డు మీద విడిచిపెట్టేశారా? ఏమీ చేయలేనటువంటి దీనస్థితిలో నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారా? ఒక అనాథాశ్రమానికి నిన్ను బానిసగా చేసి పెట్టేశారా? ఒక అనాథాశ్రమంలో ఒక విగత జీవిగా నిన్ను పెట్టేసి వెళ్ళిపోయారా? సమయమైతే ఒక ముద్ద అన్నం పెడుతూ నిన్ను ఒక బోన్లో పడేసి ఉంచారా? ఏమి చేయలేని దీనస్థితిలో నువ్వు మిగిలిపోయి ఉన్నావా? నిరుత్సాహంతో బాధపడుతూ ఉన్నావా? నీ జీవితం ఏంటి ఇలా అయిపోయిందని భయపడుతూ ఉన్నావా? నా ప్రియ సహోదరుడా విను, నా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నా దేవుడు నీ జీవితాన్ని విడిపిస్తాడు, నా దేవుడు నీ జీవితంలో నీకు అండగా నిలబడతాడు, నువ్వు కలిగి ఉన్న భయాలన్నింటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, భయపడుతున్నావా? నీ జీవితంలో నువ్వు చేసిన తప్పులను బట్టి నీకేదో ప్రమాదం జరగబోతుందని, ఎటువంటి ప్రమాదాలు నీ వచ్చి నీ మీద పడతాయని ఎవరో నిన్ను బెదిరిస్తున్నారని భయపడుతూ ఉన్నావా? భయపడవలసిన అవసరం లేదు.
ఎవరి బెదిరింపులకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎవరో వచ్చి బెదిరిస్తారని నువ్వు భయపడుతూ జీవించవలసిన అవసరం లేదు. నీ పాపములు నువ్వు దేవుని ఎదుట ఒప్పుకున్నట్లయితే, నీ జీవితాన్ని సంపూర్ణంగా నువ్వు దేవుని చేతికి అప్పగించినట్లయితే, దేవుడు నీకు కేడముగా ఉంటాడు, దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు, దేవుడు నిన్ను ఆదుకుని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఎవరు నిన్ను భయపెట్టినా, ఎవరు నిన్ను ప్రలోభ పెట్టినా, ఎవరు నిన్ను వంచాలని చూసినా, ఎవరు నిన్ను శ్రమలలో ముంచివేయాలని నశింప చేయాలని ఎదురు చూసినా, నా దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, ఆకాశము భూమి గతించిపోయినా, దేవుని యొక్క మాటల్లో సున్నాయనను పుల్లాయనను తప్పిపోదు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల నుంచి విడిపిస్తాను. లోకం వైపు చూడకు, లోకంలో ఉన్న పరిస్థితుల వైపు నువ్వు చూడొద్దు. లోకం వైపు చూస్తే నువ్వు నిరుత్సాహపడతావు, లోకం మీద ఆధారపడితే నువ్వు ముందుకు సాగలేవు, నీ జీవితాన్ని ముందుకు సాగింపలేవు. నీ జీవితాన్ని నా మీద ఆధారపడి జీవితాన్ని నా మీద ఆధారపడి జీవించడానికి నీ జీవితాన్ని అలవాటు చేసుకో అని దేవుడు నీకు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, దేవుడు నీకు అత్యధికమైన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ఎంతో కాలంగా నిరుత్సాహంతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావుక? దేవుని వాక్యము నిన్ను ఆదరించేదిగా ఉన్నది, దేవుని వాక్యము నీకు సహాయం చేసేదిగా ఉన్నది, దేవుని వాక్యము మనుషుల జీవితాల్ని కట్టేదిగా ఉన్నది, దేవుని వాక్యము మనుషుల జీవితాల్ని ప్రభావితం చేసేదిగా ఉన్నది, దేవుని వాక్యము అనేక మంది విరిగి నలిగిపోయిన జీవితాల్ని బలపరిచేదిగా ఉన్నది. విరిగి నలిగిపోయిన జీవితాల్ని బలపరిచి ఉన్నత స్థితిలో నిలబెట్టగలిగిన దేవుని వాక్యాన్ని అనేక మందికి మనం చేరవేసేవారిగా ఉండాలి, అనేక మందికి మనం వినిపించేవారిగా ఉండాలి. దయచేసి గమనించండి, మనుషుల జీవితాల్ని మనం బాగు చేయలేము, మనుషుల జీవితాల్ని మనం కట్టలేము, వారి గుండెల్లో ఉన్నటువంటి దిగులుతో కూడిన పరిస్థితుల్ని మనం రూపుమాపలేము, వారి జీవితంలో ఎదుర్కొంటున్న చేదైన పరిస్థితుల నుంచి మనం విడిపించలేము, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల నుంచి మనం వారికి ఎటువంటి సహాయము చేయలేము. కానీ సహాయం చేయగలిగిన దేవుణ్ణి వారికి పరిచయం చేస్తే, విడిపించగలిగిన దేవుణ్ణి వారికి అందుబాటులోకి ఇస్తే, రక్షించగలిగిన దేవుణ్ణి, క్షమాపణ ఇవ్వగలిగిన దేవుణ్ణి వారికి అందిస్తే, అదే దేవుడు తెలియచేస్తున్నాడు, నా గురించి తెలియచేయండి, నా గురించి మాట్లాడండి, రక్షించగలిగిన నేను ఒకడిని ఉన్నానని తెలియజేయండి, మీకోసం సిలువ మీద ప్రాణం పెట్టిన నేను ఇంకా సజీవుడిగానే ఉన్నానని తెలియజేయండి, నా మీద ఆధారపడి జీవించటం అలవాటు చేసుకోండి, నా వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించటం అలవాటు చేసుకోండి. 119వ కీర్తన మొత్తం మనం చూసినట్లయితే దేవుని వాక్యం గురించే ఉంటుంది. 119వ కీర్తన 11వ వచనంలో దేవుని యొక్క వాక్యము మన జీవితాలను బాగు చేస్తుందని ఉన్నది. ఈ విధంగా ప్రతి వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం గురించి ఉంటుంది. దేవుని వాక్యం చాలా విలువైనది, దేవుని వాక్యము మనుషుల జీవితాలని కట్టేదిగా ఉన్నది, మనుషుల జీవితాలని నిలబెట్టేదిగా ఉన్నది. కనుక దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఉంచుకోవాలి, దేవుని వాక్యం మీద ఆధారపడి ముందుకు సాగాలి. మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మన జీవితంలో ఒక చోటకి వెళ్లాల్సి వచ్చినప్పుడు, మన జీవితంలో మనం దైనందిన జీవితంలో చేసేటటువంటి పనుల విషయంలో మనము ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించేవారిగా ఉండాలి, లోతైనటువంటి దేవుని మర్మాలు ధ్యానించేవారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచనలేంటో మనం తెలుసుకోగలుగుతాం, దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో మనం తెలుసుకోగలుగుతున్నాం, ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడో మనం తెలుసుకోగలుగుతాం. దేవుని వాక్యము పై పైన చదివితే అర్థం కాదు, దేవుని వాక్యము ఏదో చదవాలి కాబట్టి చదివితే అర్థం కాదు, దేవుని వాక్యం సజీవమైనది. ఆ దేవుని వాక్యము మనుషుల జీవితాల్ని ప్రభావితం చేస్తుంది, నిలబెడుతుంది, అనేక మందికి వెలుగు చూపించేదిగా ఉన్నది. కనుక ఇటువంటి జీవం కలిగిన దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ హృదయంలో ఎవరున్నారు? నువ్వెంతగానో ప్రేమించినటువంటి నీ ప్రియుడు ఉన్నాడా? నువ్వెంతగానో ప్రేమించినటువంటి నీ ప్రియురాలు ఉన్నదా నీ జీవితంలో? నా ప్రియ సహోదరుడా, గమనించు, నువ్వు క్రైస్తవ విశ్వాసివి, దేవునికి ప్రార్థన చేసే వ్యక్తివి, రక్షించబడిన వ్యక్తివి, విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తివి, క్రమంగా దేవుని మందిరానికి వెళుతున్న వ్యక్తివి, దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవిస్తున్నటువంటి వ్యక్తివి,
మరి అలాంటి నీవు ఏ విధంగా దేవుడు లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఏ విధంగా దేవునికి విలువ ఇవ్వకుండా జీవిస్తున్నావు? అసలు దేవుడు అంటూ ఉన్నాడనే గ్రహింపు లేకుండా జీవిస్తున్నావు? దేవుడు నిన్ను చూస్తున్నాడు, నువ్వు చేస్తున్న పాపముల గురించి లెక్క అడుగుతాడు అనే గ్రహింపు లేకుండా జీవిస్తున్నావు? బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయును. పాపమును విత్తుతున్నావు, బహుగా పాపమును విత్తుతున్నావు, నీ ఇష్టానుసారంగా పాపము చేస్తూ ఉన్నావు, నీకు అవకాశాలు దొరికిన కొలది నువ్వు పాపం చేస్తూ ముందుకు వెళుతున్నావు. అయితే విను, నువ్వు పాపం చేయుట ఆపిన తర్వాత, నువ్వు పాపం చేయటం ఆపిన తర్వాత, నువ్వు పాపం చేయుట పూర్తిగా ఆపివేసిన తర్వాత నువ్వు పొందుకోవలసిన శిక్ష నీ కోసం సిద్ధంగా ఉన్నది. నువ్వు చేసినటువంటి పాపమునకు తగిన ప్రతిఫలం, అనగా పాపమునకు వచ్చు జీతం మరణము, ఆ మరణం నీకోసం ఎదురు చూస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరుడా, నశించిన నరకానికి వెళ్ళిపోతావా? నిన్నెంతగానో ప్రేమించిన దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతావా? దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా దేవునికి దూరమై వెళ్ళిపోతావా? దేవుణ్ణి నిన్ను దూరంగా వెళ్ళిపోతావా? దేవుడంటే ఎవరో తెలియనట్టుగా జీవిస్తావా? అటువంటి జీవితాన్ని జీవించడానిక దేవుడు నిన్ను పిలిచింది? సరిచేసుకో, బాగు చేసుకో, సరిదిద్దుకో, సరిచేయగలిగిన దేవుని వైపుకు నీ మనసును తిప్పుకో. దేవుడు ఈరోజు నీకు ఒక మరొక అవకాశాన్ని ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే పాడైపోయేవేమో, రక్షించబడిన వ్యక్తివి అయినప్పటికీ, ఒకప్పుడు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తివి అయినప్పటికీ, ఎంతగానో దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావేమో, ఎంతగానో దేవుణ్ణి ఆధారం చేసుకుని ప్రతి విషయంలో దేవుని యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ విశ్వాస జీవితాన్ని క్రమంగా జీవించిన వ్యక్తివి, ఇప్పుడు వెనుకబడిన జీవితాన్ని జీవిస్తున్నావు, ఇప్పుడు తప్పిపోయిన జీవితాన్ని జీవిస్తున్నావు, అయినా సరే మరలా దేవుణ్ణి పిలుస్తున్నాడు, తిరిగి రమ్మని. తిరిగిరా, తిరిగి దేవుని వైపుకు రా, రక్షించగలిగిన దేవుని వైపుకు తిరుగు, సహాయం చేయగలిగిన దేవుని మీద ఆధారపడు, నీ జీవితాన్ని ఉద్ధరించగలిగిన దేవుని యొక్క వాక్యానికి నీ జీవితంలో చోటివ్వు. దేవుని వాక్యం నీ జీవితాన్ని నిలబెడుతుంది, దేవుని వాక్యము నీకు సహాయం చేస్తుంది. భయపడొద్దని దేవుడు సెలవిస్తున్నాడు, భయపడొద్దని దేవుడు ఈరోజు నీకు కూడా సెలవిస్తున్నాడు. ఎంతమంది భయంతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నారు? ఎంతమంది భయపడుతూనే నిద్రపోతున్నారు, భయపడుతూనే జీవిస్తున్నారు, కలవరపడుతూనే జీవిస్తున్నారు, బెదిరింపులతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నారు? అలాంటి జీవితం జీవించడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. అలాంటి జీవితం నువ్వు జీవిస్తూ నశించే నరకానికి వెళ్ళిపోవటానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. నా కుమారుడా విను, నేను నీకు నెమ్మదినిస్తాను, నేను నీకు సమాధానం కలగజేస్తాను, నేనే నీకు కేడముగా అండగా డాలుగా ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు నీకు అండగా నిలబడతానన్నప్పుడు దేవుడి చేతికి నీ జీవితాన్ని అప్పగించు. దేవుడి మీద ఆధారపడి జీవించడానికి ముందడుగు వెయ్యి, నిన్ను దేవుడు ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. చాలామంది చాలామంది దేవుని యొక్క వాక్యానికి విలువివ్వరు. దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యం విత్తబడుతూ ఉన్నప్పుడు సేవకుడు ప్రసంగం చేసేటటువంటి దైవజనుడు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు చాలామంది దేవుని యొక్క వాక్యానికి విలువివ్వరు. దేవుని యొక్క వాక్యం వారి జీవితంలో పనిచేస్తుందని నమ్మరు. దేవుడు మాతో ఏదో మాట్లాడబోతున్నాడు అని నమ్మరు. దేవుడు మాతో మాట్లాడతాడు, దేవుడు మాట్లాడినప్పుడు మా జీవితం సరిచేయబడుతుంది, దేవుని యొక్క వాక్యం మా జీవితాలను సరిచేస్తుందనే నమ్మకం వారికి ఉండదు. మనుషులు మాత్రమే దేవుని మందిరంలో ఉంటారు, మనుషులు మొత్తం ఎక్కడో ఉంటాయి, మొబైల్ చూసుకుంటూ ఉంటారు, గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు, ఇష్టానుసారంగా చాటింగ్ చేస్తూ ఉంటారు, ఇంకేవేవో చేస్తూ ఉంటారు. చూడండి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి మనుషులమైన మనం ఇచ్చేటటువంటి విలువ అదేనా? దేవుడు వాక్యం అంటే భయము మనకు ఉండాల్సిన అవసరం లేదా? దేవుని వాక్యానికి మనం భయపడాలి, దేవునికి మనం భయపడాలి. దేవుని సన్నిధిలో మనం వెళ్ళడానికి భయముతో వణుకుతో ఆయన సన్నిధిని మనం గౌరవిస్తూ ఉండాలి. అటువంటి భక్తి విశ్వాసతలు ఎంతమందికి ఉన్నాయి? అటువంటి విశ్వాసంతో కూడిన జీవితం ఎంతమంది జీవిస్తూ ఉన్నారు? విశ్వాసులుగా, రక్షించబడిన వారిగా ఎంతో కాలంగా విశ్వాస జీవితాన్ని జీవిస్తూనే ఉన్నారు, కానీ ఎటువంటి ఫలితం లేని జీవితాన్ని జీవిస్తున్నారు, ఎటువంటి ఉపయోగం లేని జీవితాన్ని మనుషులు జీవిస్తూనే ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు, నువ్వు జీవిస్తున్న జీవితం సరిగా లేదు. నీ జీవితాన్ని సరిచేసుకుని నా వైపు తిరిగితే, నీ జీవితాన్ని మార్పు చేసుకొని, నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడి నా వైపు తిరిగితే నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను, నీ జీవితాన్ని అనేక మందికి ఉపయోగపడేదానిగా నేను మారుస్తాను. నా ప్రియ సహోదరుడా, నీ జీవితాన్ని మార్చుకుంటావా?
ఇప్పటి వరకు నువ్వు జీవిస్తూ ఉన్నటువంటి రహస్యమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతావా? రహస్యంతో కూడిన పాపముతో కూడిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఎవరికి తెలియకుండా పాపము చేస్తూనే ఉన్నావు, పాపాన్ని బహు ఇష్టంగా జరిగిస్తూనే ఉన్నావు, జరిగించేశావు, క్షమాపణ అడగలేదు, దాన్ని అలాగే వదిలిపెట్టేసి ఉంచావు. అయితే విను, మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును, ఆ పాపం దేవుని ఎదుట ఒప్పుకో. ఏ బలహీన పరిస్థితుల్లో ఆ పాపం చేశావో అయిపోయింది, ఏదో అయిపోయింది, వదిలిపెట్టేసి దేవుని క్షమాపణ పొందుకో. దేవుని చేతికి నీ జీవితంలో అవకాశం ఇవ్వు. దేవుని జీవితాన్ని నిలబెట్టాలని ఎదురు చూస్తున్నాడు. ఎంతమంది దేవుని యొక్క వాక్యానికి విలువ ఇచ్చేవారిగా ఉన్నాడు? ఎంతమంది దేవుడిస్తున్నటువంటి వాగ్దానాలని నమ్మేవారిగా ఉన్నారు? అబ్రహాం అయితే భయపడుతూ ఉన్నాడు, తన జీవితంలో కలిగిన పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నాడు. అబ్రహాం ఎవరు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసాన్ని బహుగా కాపాడుకున్నటువంటి గొప్ప దేవుని బిడ్డ. అటువంటి అబ్రహాము భయపడుతూ ఉన్నాడు. ఏం జరుగుతుందో తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో అబ్రహాం ఉన్నాడు. కానీ దయచేసి గమనించండి, దేవుడు అబ్రహాముకి ముందే వాగ్దానం చేశాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు వాగ్దానం చేశాడు, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏదైనా వాగ్దానం చేశాడా? ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏవైనా చేస్తానని మాట ఇచ్చి ఉన్నాడా? మాట ఇచ్చిన దేవుడు దానిని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరాలంటే, దేవుడిచ్చినటువంటి మాటలు నీ జీవితంలో నెరవేర్పు పొందుకోవాలంటే, వాటిని క్రియారూపకంగా నువ్వు చూడాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం ఎంతైనా నీకు అవసరమై ఉన్నది. చాలామంది విశ్వసించరు, దేవుడు చేస్తాడనే నమ్మకం వారికి ఉండదు, ఇంకొకళ్ళ జీవితంలో దేవుడు సహాయం చేస్తాడంటే నమ్ముతారు, మరొకరికి దేవుడు సహకారంగా నిలబడతాడంటే నమ్ముతారు, ఇంకెవరో సహాయం చేస్తారంటే నమ్ముతారు. కానీ వారి జీవితంలో దేవుడు సహాయం చేస్తాడంటే మనుషులు నమ్మరు, వారికి దేవుడు సహకారంగా నిలబడతాడు అంటే నమ్మరు, వారి కుటుంబంలో ఆపదల నుండి దేవుడు విడిపిస్తాడు అంటే మాత్రం వాళ్ళు నమ్మరు, ఇతరులకు సహాయం చేస్తారంటే నమ్ముతారు. నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క అనంత శక్తినే నువ్వు అనుమానిస్తూ ఉన్నావా? సర్వము సమకూర్చగలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు, ఎవరికైనా సహాయం చేయగలిగిన దేవుని యొక్క అనంత శక్తినే అనుమానించేవాడిగా నువ్వు ఉంటున్నావా? అనుమానించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా సహోదరి? నీ జీవితంలో కలిగిన పరిస్థితులను బట్టి భయపడుతూ దయచేసి గమనించు, అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండొద్దు, అటువంటి దీనహీన స్థితిలో నువ్వు ఉండొద్దు. నీకు సహాయం చేయగలిగిన దేవుని నువ్వు సంపూర్తిగా నమ్ము. ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించు. దేవుని వాక్యము ఎటువంటిది? దేవుని వాక్యము బలము కలిగినది. దేవుని వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకుని జీవించాలి. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆది యందు ఉన్న వాక్యము మనకు సహాయం చేసేదిగా ఉన్నది. ఆ వాక్యమే మనల్ని మంచి మార్గంలో నడిపించేదిగా ఉన్నది. ఆ వాక్యమే మన జీవితాన్ని ప్రభావితం చేసేదిగా ఉన్నది. ఆ వాక్యమే మంచి దారిలో మనల్ని నడిపించేదిగా ఉన్నది. ఆ వాక్యమే మనం పాపంలో పడి దేవునికి దూరం అయిపోయినప్పుడు మనల్ని విడిపించి, విడుదల దయచేసి, నూతనమైన మార్గంలో నిలబెట్టి దేవుని కోసం నడిపించేదిగా ఉన్నది. నా సహోదరుడా, గమనించు, సహాయం చేయగలిగిన, నిలబెట్టగలిగిన, తోడుగా నిలబడగలిగిన, అండగా ఉండగలిగినటువంటి దేవుని యొక్క చేతికి, దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క వాక్యానికి నీ జీవితంలో అవకాశం ఇవ్వు. దేవుని యొక్క వాక్యం ఎన్నోసార్లు నీ జీవితాన్ని సరిచేయాలనుకున్నది, ఎన్నోసార్లు నీ జీవితాన్ని క్రమపరచాలనుకున్నది, ఎంతగానో నీ జీవితాన్ని దేవుడు మంచి మార్గంలో నడిపించాలని నిన్ను సరిచేస్తూ ఉన్నప్పుడు, నీ తప్పు దిద్దుతూ ఉన్నప్పుడు నువ్వు ఇష్టపడలేదు, నువ్వు నీ తప్పును ఒప్పుకోలేదు, దేవుని ఎదుట దాన్ని విడిచిపెట్టలేదు, దాన్ని విడిచిపెట్టి జీవించడానికి నువ్వు ఇష్టపడలేదు, కనుక దాన్ని కలిగి జీవించడానికే ఇష్టపడ్డావు. అందువలన దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలను, దేవుడిచ్చేటటువంటి దీవెనలను, దేవుడు చూపినటువంటి అపారమైన కృపను నువ్వు దూరం చేసుకున్న వ్యక్తిగా ఉన్నావు. నా ప్రియ సహోదరుడా, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకునే వ్యక్తిగా ఉంటే, నువ్వే విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటే, నువ్వే దేవుణ్ణి అనుమానించే వ్యక్తిగా ఉంటే సహాయం ఎలా పొందుకోగలవు? దేవుడి మీద ఎలా ఆధారపడగలవు? దేవుని వైపు నువ్వు ఎలా చూడగలవు? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎన్నోసార్లు నా వాక్యం ద్వారా నీ జీవితంలోకి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎన్నోసార్లు నీకు సహాయం చేయాలని నీ ఇంటికి వచ్చాను, కానీ సహాయం పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు.
అడగడానికి నువ్వు సిద్ధంగా లేవు, ఆధారపడటానికి నువ్వు సిద్ధంగా లేవు, అందుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు, నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు, నీ పాపం నుండి విడిపించబడటానికి నువ్వు సిద్ధంగా లేవు. నా ప్రియ సహోదరుడా గమనించు, నా ప్రియ సహోదరుడా గమనించు, దేవుడు ప్రేమతో పిలిచినప్పుడు ఆయన యొక్క ప్రేమ కలిగిన పిలుపుకు లోబడు. దేవుడు ఒక్క మారే పిలుచును, రెండు మారులే పిలుచును. మనుషుడు అది గ్రహిస్తే అతనికి అది క్షేమం. గ్రహించలేని స్థితిలో దేవుడు మనుషుల్ని విడిచిపెట్టేస్తాడు. సహాయం చేసే దేవుడే. దానియేలుకు సహాయం చేసిన దేవుడు, దావీదుకు సహాయం చేసిన దేవుడు, గిద్యోనుకు సహాయం చేసిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసిన దేవుడు, మోషేకు సహాయం చేసిన దేవుడు, ఎంతోమంది దేవుని బిడ్డలకు సహాయం చేసిన దేవుడు, అగ్ని గుండములో మండుతూ ఉన్నప్పుడు షడ్రక్ మేషక్ అబెద్నగోకు దేవుడు సహాయం చేశాడు. ఎంతగానో దేవుడు తన బిడ్డలకు సహాయపడుతూనే వచ్చాడు, సహాయం చేస్తూనే ఉన్నాడు, సహాయపడుతూనే ఉంటాడు. జీవిత కాలం అంతా మనుషులకు దేవుడు సహాయపడుతూనే ఉంటాడు. సహాయం చేయగలిగినటువంటి దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఎల్లప్పుడూ నిలిచే ఉండాలి. దేవుడు మనలో నిలిచి ఉండాలంటే, దేవుడు మన జీవితంలో అండగా నిలబడాలంటే, దేవుణ్ణి ఆధారంగా చేసుకుని మనం జీవిస్తూ ముందుకు వెళ్ళాలంటే, పాపం మన నుంచి దూరం అయిపోవాలి. పాపంతో కూడినటువంటి జీవితం మనలో నుండి వేరైపోతే పరిశుద్ధతతో కూడిన దేవుని యొక్క వాక్యం మనలో స్థిర నివాసం చేస్తుంది. దేవుని వాక్యం మనలో ఉండి మన జీవితాన్ని సరిచేస్తుంది, మన జీవితాన్ని నిలబెడుతుంది, మన జీవితాన్ని మంచి మార్గం వైపుకు నడిపిస్తుంది. అలా దేవుని యొక్క వాక్యము మన జీవితాన్ని మంచి మార్గం వైపు నడిపించాలంటే ఎప్పటికప్పుడు మనం దేవుడి మీద ఆధారపడాలి. ఎప్పటికప్పుడు నడిపించగలిగిన దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించాలి. ఈరోజు నువ్వు కలిగి ఉన్న దీనస్థితిలో, నువ్వు కలిగి ఉన్న బలహీన స్థితిలో, నువ్వు కలిగి ఉన్న శ్రమల పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క వాక్యము నీ జీవితాన్ని అనేక మందికి దీవెనకరంగా మారుస్తుంది. అటువంటి కృప దేవుని నీకు దయచేయలాగిన ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు. నీ వాక్యము ప్రభా మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగునై ఉన్నది నాయన. నీ వాక్యము ప్రభా అనేక సార్లు మా జీవితాలను బలపరిచింది, నలిగిపోయిన స్థితిలో ఉంటే ఆదరించింది, దీనహీన స్థితిలో ఉంటే సరిచేసింది, నిలబెట్టింది, అండగా నిలబడింది నాయన. మమ్మల్ని ఎంతగానో ఆదరించి, మాకు ఎంతగానో సహకారంగా నిలిచి, మమ్మల్ని ఎంతగానో ఉద్ధరింపచేసినటువంటి నీ వాక్యాన్ని ప్రభా మా చేజేతులారా అనేకమైన పాపములు చేసి పోగొట్టుకున్నాం అయ్యా. ఇంక ఎన్నడూ పాపములు చేసి నిన్ను మా దగ్గర నుండి దూరం చేసుకోకుండా క్రమమైన జీవితాన్ని మాకు దయచేయండి. క్రమంగా నీ మీద ఆధారపడి జీవించే జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి. అయ్యా నీ వాక్యము మా జీవితాలను బలపరుస్తుంది, మా జీవితాలను కడుతుంది, పడిపోయిన జీవితాలను నేను తిరిగి నిలబెడుతుంది, విరిగి నలిగిపోయిన జీవితాలను తిరిగి కడుతుంది, సహాయం చేస్తుంది, అండగా నిలబడుతుంది, ఆదుకుంటుంది నాయన. అటువంటి దేవుని వాక్యం ఎల్లప్పుడు మా జీవితంలో ఉండుటకు సహాయం చేయమని, ఈ వాక్యం ఇంటున్న ప్రతి సహోదరుని సహోదరి జీవితాలను బలపరిచి స్థిరపరిచి వారి జీవితంలో రక్షణ కార్యం జరిగించి నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని, సహాయపడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.